కొన్ని పాత్రలు కొందరి కోసమే పుట్టాయా అనిపిస్తాయి. నాటక రంగంలో ప్రసిద్ధికెక్కి అటు పిమ్మట సినీ రంగంలో కాలీని విఖ్యాతి హంచిన నట పరంపర గతతరం నటులకు ఆనవాయితీ. నందమూరి తారక రామారావు గారు గాని, అక్కినేని నాగేశ్వరరావు గాని, ఎస్వి రంగారావు కాని, గుమ్మడి వెంకటేశ్వరరావు కాని, రేలంగి వెంకటరామయ్య కాని, ధూలిపాక కాని ఇలా చెప్పుకుంటూ పోతే ఆతరం నటులంతా నాటకాల్లో నటించి అనంతరం చిత్రసీమ వైపు చూసేవారు. అందుకే వారి నటనలో ఆంగికం వాచకం నటన అన్నీ సహజంగా ఉండేవి. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన అలనాటి నటుల్లో చాలామంది నాటక రంగం నుంచి వచ్చిన వారే, తెలుగు భాషపై పట్టున్నవారే, పద్యం పాడగల సామర్థ్యం ఉన్నవారే. అలా తమ ప్రతిభా పాటవాలతో తమదైన ప్రత్యేకతను చాటుకుని తమదైన ముద్ర వేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులలో ధూలిపాక గారు ఒకరు. ఆయన పూర్తి పేరు ధూలిపాక సీతారామ శాస్త్రి గారు. గుంటూరు జిల్లా దాచేపల్లెలో ఆయన జన్మించారు. యుక్త వయసులోకి అడుగు పెడుతూ ఉండగానే ఆయనకు నటన పట్ల నాటకాల పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. అప్పట్లో ధూలిపాల నాటకాలలో స్త్రీ పాత్రలను పోషించేవారు. ఆ పాత్రలను ఆయన అద్భుతంగా పండిస్తూ ఉండడంతో మంచి పేరు వచ్చింది. దాంతో ఆయన స్త్రీ పాత్రలు వరుసగా చేస్తూ వెళ్లడం మొదలుపెట్టారు. ఆ తరువాత తన వాయిస్ లో మార్పు రావడం గమనించిన ఆయన ఇకపై తాను స్త్రీ పాత్రలు కాకుండా పురుష పాత్రలు మాత్రమే పోషించాలని నిర్ణయించుకున్నారట. అలా ఆయన నాటకాలలో పురుష పాత్రలను పోషించడం మొదలుపెట్టారు. దుర్యోధనుడు పాత్రలను ఆయన పోషించిన విధానం అందరినీ ఆశ్చర్యకత్తులను చేయడం మొదలుపెట్టింది. దుర్యోధనుడు అంటే ఆ పాత్రను ధూలిపాల చేయవలసింది అనే పేరు వచ్చేసింది. అలా ఆయన నాటకాలు ఆడుతూ ఉండగా నటి జి వరలక్ష్మి గారు చూసి ఆయనను దర్శకుడు జిఏ సుబ్బారావు గారికి పరిచయం చేశారు. ఆ సమయంలో ఆయన NTRతో భీష్మ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దుర్యోధనుడు పాత్రను ధూలిపాల బాగా చేస్తారని తెలిసిన బిఏ సుబ్బారావు గారు ఆయనకు భీష్మ సినిమాలో దుర్యోధనుడు పాత్రనే ఇచ్చారు. దాంతో ఆ పాత్రను ధూలిపాల తన విశ్వరూపం చూపించారు. ఆయన నటనలోని ప్రత్యేకతను గుర్తించిన ఎన్టీ రామారావు గారు అభినందించడమే కాకుండా తన సొంత బ్యానర్పై నిర్మించిన శ్రీకృష్ణ పాండవ్యంలో శకుని పాత్రను ఇచ్చారట. ఆ పాత్ర ధూలిపాల కెరియర్ను ఒక్కసారిగా మలుపు తిప్పేసింది. నడకలోను, డైలాగ్ డెలివరీలోను, హావభావ విన్యాసంలోను ఆ పాత్రలో ఆయన చూపిన వైవిధ్యానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. అంతకుముందు శకుని పాత్రకు సిఎస్ఆర్ ఆంజనేయులు, లింగమూత్రులు పేర్లు చెప్పుకునేవారు. ఆ ఇద్దరిని కూడా అసమానమైన తన నటనతో ధూలిపాల గారు మరిపించగలిగారు. శకుని పాత్రను ఆయన తప్ప ఆయనకు మించి ఎవరూ చేయలేరని ఒక ముద్ర పడిపోయింది. అందువలన ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణలోనూ ఆయనతోనే శకుని పాత్రను వేయించారు. ఆ పాత్రలో అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు అంటూ ఆయన చెప్పిన డైలాగును ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేదు. అలా ఆయన గయుడు, యముడు, ఇంద్రుడు, సత్రాజిత్, విభీషణుడు వంటి ఎన్నో పాత్రలను తన విలక్షణమైన నటనతో ప్రకాశింపజేశారు. ఒకదానికి ఒకటి సంబంధం లేని విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఔరా అనిపించే స్థాయిలో ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయేవారు. సాంఘిక చిత్రాల్లోనూ ఆయన కుటిలతత్వంతో కూడిన పాత్రలతో పాటు మనసును కదిలించే పాత్రలు కూడా చేశారు. ఎస్వీఆర్ గారు నిర్మించిన, దర్శకత్వం వహించిన బాంధవ్యాలు సినిమాలో ఆయన తమ్ముడి పాత్రను కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలలో ఆయన ఎన్నో విభిన్నమైన విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించారు. ఆయన ఇండస్ట్రీలోకి ప్రవేశించే నాటికే బలమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అయినా వాళ్ల పోటీని తట్టుకుని ధూలిపాల గారు నిలబడడానికి గల కారణం ఆయన వాచకం. కళ్ళతోనే మనసులోనే మర్మాన్ని ఆవిష్కరించే విధానం అని చెప్పవచ్చు. నెగిటివ్ సెట్స్ తో కూడిన పాత్రలలో సభాస్ అనిపించుకున్న ఆయన ఉండమ్మ బొట్టుపేడత సినిమాలు హరిదాసుగా మెప్పించడం మరో విశేషం. ప్రతి సంక్రాంతికి వినిపించే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అనే హరిదాసు పాటను చిత్రీకరించింది ఆయనపైనే. ఎన్టీఆర్ పోషించిన దుర్యోధనుడి పాత్ర, ఎస్వీఆర్ పోషించిన హిరణ్య కసుపుడి పాత్ర ఏక పాత్రాభినయంగా ఆయా వేదికలపై ఎక్కువగా ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఆ తర్వాత స్థానం మాత్రం ధూలిపాల పోషించిన శకుని పాత్ర ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీ ధూలిపాల సీతారామ శాస్త్రి గారు 24 సెప్టెంబర్ 1921 గురజాల తాలూకా దాచేపల్ల గ్రామంలో రత్నమ్మ శంకరయ్య దంపతులకు జన్మించారు. వీరికి ముగ్గురు అన్నాదమ్ములు, ఇద్దరు తోబుట్టువులు. శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో గయుడిగా, నర్తనశాలలో దుర్యోధనుడిగా, బొబ్బిల యుద్ధంలో నరసారాయుడిగా, వీర
అభిమన్యులు ధర్మరాజుగా, సీతా కళ్యాణంలో వశిష్ఠుడిగా, మరికొన్ని సినిమాలలో రావణాసురుడిగా, మైరావణుడిగా ధూళిపాల గారు నటించి మెప్పించారు. ధూళిపాల గారు బయట ఎక్కడైనా కనబడితే శకునిమామ అని పిలిచేవారు. అలా ధూళిపాల గారు 2 దశాబ్దాల పాటు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో మంచి పాత్రలు, దుష్ట పాత్రలు కూడా పోషించారు. దుష్ట పాత్రల్లో ఎలా రాణించారో సాత్విక పాత్రల్లో కూడా అంత గొప్పగా నటించి మెప్పించారు. బాంధవ్యాలు, ఆత్మీయులు, బాలరాజు కథ, 2 కుటుంబాల కథ, కలెక్టర్ జానకి, మంచి మనుషులు, గుణవంతుడు, ఉండమ్మ బొట్టుపెడత, మహామంత్రి తిమ్మరుసు, కథానాయకుడు, ఆత్మగౌరవ్ వంటి 300 సినిమాల్లో ధూళిపాల గారు నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటక అకాడమీ వారు ధూళిపాల గారిని కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు. నిర్మాతల కోరికపై ధూళిపాల గారు చివరిసారిగా నటించిన చిత్రాలు మురారి, చూడాలనుంది సినిమాలో ఆయన నటించారు. ధూళిపాల గారి చిన్నతనంలోనే వరలక్ష్మమ్మతో వివాహమైంది. వీరికి 1 కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. ఇక ఆయన ప్రతి సంవత్సరం సతీ సమేతంగా వారణాసి వెళ్లి 2-3 నెలల పాటు అక్కడే ఉండి కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవించేవారు. గుంటూరులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించే అవకాశాలు వదులుకుని మద్రాసులో ఉన్న ఆస్తులు అమ్ముకుని గుంటూరు చేరి అత్యంత దీక్షతో మారుతినగరలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. దాంతో ధూళిపాల మనసు ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించి తను నిర్మించిన ఆలయాన్ని కంచి కామకోటి పీఠానికి సమర్పించారు. మానవ జన్మ విశిష్టతను, మోక్ష సాధన అవసరాన్ని తెలుసుకుని తరించాలని భావించి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల చేతుల మీదుగా సన్యాసం స్వీకరించారు. తన పేరును మారుతి సేవేంద్ర సరస్వతిగా మార్చుకున్నారు. రామాయణం, సుందరాకాండ గ్రంథాలను తెలుగులో వ్రాసి ప్రచురించారు. ఒక ట్రస్టును ఏర్పాటు చేసి తద్వారా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి సుందరకాండ పారాయణం చేసి భక్తులను ఆశీర్వదించేవారు. గుంటూరులో 1 కళావేదిక నిర్మించాలని సత్సంకల్పంతో 3 తరాల నటులతో నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి నిధిని ప్రోగు చేసి కళాసేవకు తోడ్పడ్డారు. ఆ రంగస్థలంపైనే 2 లక్షల నిధిని సమకూరడం ధూళిపాల మీద ప్రజలకు ఉండే గౌరవం సూచించింది. మానవ శక్తిని బలీయమైన అతీంద్రియ శక్తి ఏదో నడిపిస్తుందని ధూళిపాల గారి నమ్మకం. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 13 ఏప్రిల్ 2007న ధూళిపాల గారు కాలం చేశారు. నటనా రంగంలో తాను ఎంచుకున్న పాత్రలను నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో పోషించి ఆధ్యాత్మిక మార్గం వైపు తన గమనాన్ని మార్చుకుని మారుతి సేవేంద్ర సరస్వతి నామధేయంతో మారుతి సేవలు, గుంటూరులో తాను నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో కాలం గడిపిన భక్తులకు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజిల్లిన శ్రీ ధూళిపాల సీతారామ శాస్త్రి గారు ధన్యజీవి. నటప్రస్థానం మలుపులు తిరిగి యోగిగా రూపాంతరం చెంది కైవల్య పదం చేరుకున్న మహానటయోగి శ్రీ ధూళిపాల గారు. మరి అటువంటి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం ధూళిపాల గారి ఫ్యామిలీకి సంబంధించిన ఆ రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన SVR మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.